नमस्ते वेलकम टू प्रख्यात मीडिया नेनु प्रियांका इवाल्टी फिल्म अपडेट्स चूद्दाम केजीएफ चैप्टर 2 सिनेमा एप्रिल 14 परीक्षकुल मुंदुकोच्चिंदि ई सिनेमा प्रमोशन लो भागंगा यश प्रशांत नील क्षण तीरिक लेकुंडा गडिपेशारु मोत्तानिकि ई सिनेमा प्रमोशन्स मुगिसिपोयायि సినిమా కూడా అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది అయితే యష్ మాట్లాడిన కొన్ని మాటలు మాత్రం ఇంకా ఎక్కడో ఓ చోట హైలైట్ అవుతూనే వస్తున్నాయి మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు తెలుగు హీరోల గురించి యష్ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది ప్రపంచంలోని ఆడియన్స్ అందరిలోకెల్లా తెలుగు ఆడియన్స్ గొప్పవాళ్ళంటూ యష్ పొగిడేశాడు తెలుగు వాళ్ళు ఇచ్చిన ప్రేమ కలెక్షన్ల గురించి ప్రస్తావించాడు ఓవర్సీస్ లోనూ తెలుగు వాళ్లే ఎక్కువగా ఆదరించారన్నట్టుగా చెప్పుకొచ్చాడు హైదరాబాద్ కు ఎప్పుడైనా షూటింగ్ కోసం వస్తే చరణ్ కలుస్తాడు ఇంటి నుంచి ఫుడ్ పంపిస్తాడు మా ఇద్దరికి ఒకరి పట్ల ఇంకొకరికి పరస్పర గౌరవం ఉంటుందని యష్ చెప్పుకొచ్చాడు అదే రిలేషన్ తారక్ తోను ఉంటుందని అన్నాడు ఓసారి తారక్ తనను పర్సనల్ గా ఇంటికి పిలిచాడని ఇంటికి వెళ్ళినప్పుడు తారక్ అమ్మగారు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు కన్నడ అనే బంధం మమ్మల్ని కలిపి ఉంటుందని వారి ఆతిథ్యాన్ని నా జీవితాంతం మర్చిపోను అని యష్ చెప్పుకొచ్చాడు అద్భుతమైన టాక్ తో కేజీఎఫ్ చాప్టర్ 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టే కనిపిస్తోంది బుకింగ్స్ లో రాకీ బై దూసుకెళ్తున్నాడు దేశవ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి రోజు 100 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది ఏదేమైనా ఎన్టీఆర్ చరణ్ల గురించి యష్ ఇంత పాజిటివ్ గా మాట్లాడడం తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రఖ్యాత ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ ని కూడా కొట్టండి